పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అన్నా ఏమైందన్నా, ఏదో పూల కొడుతురు, ఏందన్నా ఇది, ఏమైందన్నా? ఇది మన హీరో నాగార్జున ఉన్నాడు కదా, ఆయనది ఫంక్షన్ హాల్, ఎన్ కన్వెన్షన్ హాల్, ఇది మాదాపూర్ లో ఉంది. ఇది తుమ్మిడికుంట చెరువుని కబ్జా చేసి అక్రమంగా కట్టుకున్న కట్టడం ఇది. అన్నా పెద్ద పెద్ద ఏసీలు, కూలర్లు ఏందన్నా? అందులో నాకు చెప్పిన నిన్న వేసుకుని వద్దును అన్న, ట్రాక్టర్ తీసుకుని మొత్తం వేసుకుని వద్దును. నీకంటే ఏసీ కూలర్లు అంటే వాల్యూ రాదు. వాళ్ళకేం అవసరం రాయినా, తుమ్మినా తగ్గినా గానీ వాళ్ళకి డబ్బులే. పిల్లికి బిచ్చ పోయినాడు, నువ్వు ఏసీలు తెచ్చుకుంటా అంటే పోయి తెచ్చుకో అంటాడా? నాకు చెప్పినా అయిపోయి తలా ఒకటే దీని మా ఊర్లో. అవన్నీ ఏడరా నాయన, అవన్నీ మనకు మనలాంటి వాళ్ళని అక్కడ దగ్గర కూడా రానియాడు. ఒక్కొక్క ఏసీ పెడితే ఊరు మొత్తం గాలి వచ్చినట్టు ఏసీలు ఉన్నాయి అన్నాడా? లేదు, కూలర్లు, పెద్ద పెద్ద కూలర్లు ఉన్నాయా? అవన్నీ ఆయనకు లెక్క కాదు కాబట్టి నాకు అవసరం లేదు అన్నాడు. ఆల్రెడీ వీళ్ళు నోటీసులు చెప్పారంట, ముందే చెప్పారు. ఫర్నిచర్, ఏసీలు, మీకు తగ్గ సామాన్ ఏముందో అవి తీసుకోపోమని చెప్పారంట. నాకు అవసరం లేదు అన్నాడంట. ఉన్నాయి ఉన్నట్టుగానే మొత్తం కూల్చిపడేశారు. మొత్తం అన్నలని పోయి అబ్బా, ఆయన కదో లెక్కనారా, దాని మీద 3,500 కోట్లు సంపాదించాడు. 3,500 కోట్ల లక్ష కోట్ల మేడం, అది ఒక చిన్న లెక్కన ఆయనకి. తుమ్మినా తగ్గిన డబ్బులే. అసలు మెయిన్ ఏంటంటే ఈయనకి ఈ కట్టిన ఈ ఫంక్షన్ హాల్ కూలడానికి కారణం. అసలు యాక్చువల్ గా ఏంటంటే ఈ ఫంక్షన్ హాల్ కట్టడానికి ముందు ఈయనకు ఆ తుమ్మిడికుంట చెరువు కానుకొని 7 ఎకరాల జాగా ఉంది. అయితే ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. ఏమో ఇంకా ఆ టైంలో ఎట్లా కొన్నాడో అవన్నీ మనకు తెలియదు. కొన్న ఆయనది అయితే 7 ఎకరాలు ఉండే. రాజశేఖర్ రెడ్డి చెరువుల భూమి ఎట్లుంటదన్నా చెప్తా, అదే చెరువు ఉండే. చెరువు ఉన్నప్పుడు చెరువు ఎప్పుడు ఒకటే లాగుండదు, వర్షాలు పడ్డప్పుడు పెరుగుతుంది, వర్షాలు లేనప్పుడు తగ్గుతుంది. ఆ టైంలో దానికి ఆనుకొని ఉన్న ఈయన 7 ఎకరాలు ఉంది. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు అధికారులను మేనేజ్ చేసిండు. అధికారులను మేనేజ్ చేసి ఆడున్న 3 ఎకరాలకు ఆడికి నీళ్ళు ఏడైతే తక్కువ అవుతాయో ఆడికి మింగి అడ్డం కూడా కట్టిండు. ఈయన చేసిన తప్పేందంటే మెయిన్ గా ఈయనకున్న 7 ఎకరాల్లో ఆ కన్వెన్షనల్ కట్టకుండా ఏదైతే కబ్జా చేసిండో, ఏదైతే గోడ పెట్టిండో ఆ గోడ కానుకొని హాల్స్ కట్టిండు. ఏ అంత మనలే ఆనిచ్చేస్తుండో కడితే అయిపోద్ది అనుకున్నాం అనుకుండు, ఆ నడిపొచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అనుకుండు. మొత్తానికి తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా గత కట్టి కూడా ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఏ అధికారి కూడా ఆయన జోలికి పోలేరు. ఇంతవరకు ఎవ్వరు కూడా ఆ కన్వెన్షనల్ కాకపోతే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడే ఆయన నాగార్జున ఇన్ కన్వెన్షన్ హాల్ చెరువును కబ్జా చేసి కట్టుకుంటుండు అంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన ఏముంది నోరెత్తితే తీసి బయటకు వేసిరు ఆయనని అట్లాంటి టైంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే ఇప్పుడు నీకు చూపిస్తా, అది చూపిస్తా ఎట్లా కట్టిండో కూడా నేను నీకు చూపిస్తా, అది మన గూగుల్ మ్యాప్ లోనే చూపిస్తా. ఇది ఫంక్షన్ హాల్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా ఈయనకున్న 7 ఎకరాల ప్లేస్. ఈ 7 ఎకరాల ప్లేస్ లా ఈయన కబ్జా చేసింది ఇది మాత్రమే. ఈ 4 ఎకరాలు కబ్జా చేసిండు. ఈ కట్టేది, ఇది ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ ప్లేస్ లో కట్టుకుని ఉంటే, లేదా ఈ ప్లేస్ లో కట్టుకుని ఉంటే ఈ గిత్త మింగిండి, ఆ గిత్త కూడా మింగితే అయిపోవు. ఇంకా అది కూడా మింగితే ఇంకేం లేదు. ఇంకా ఉన్న జనాలు, అక్కడ చుట్టుముట్టు ఉన్న జనాలు మొత్తం రోడ్ల మీద పడాల్సిందే. ఆల్రెడీ హైదరాబాద్ లో పబ్లిక్ పెరుగుతుండ్రు. మొత్తం హైదరాబాద్ లో మనకు 1500 చెరువులు ఉండే మొత్తం. ఇప్పుడు ఎన్ని అన్ని దొంగలించారు, ఎన్ని ఉన్నాయి, సగం కూడా లేవు. ఇప్పుడు అవి ఏమన్నా డబ్బులా, కాగితాల ఎత్తుకోవడానికి ఎవడన్నా? ఎక్కడ పోయా చెరువులు? పెద్ద 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 మనిషి ఈరు అందరికి ఆదర్శంగా ఉండేటోడే కానీర్రా, మీ పని మీరు కానీరి కానీర్రా అని ఏం చెప్పలేడు. ఆయన ఆయనే చేసుకున్నాడు, ఆయన ఆయనే మింగిండు. ఆదర్శంగా ఉంటుంది మంచి అందరికి. ఈ గిట్లా ఆదర్శం అంటే ఈ రకమా? అదే మరి ఆదర్శం. అయితే నువ్వు కన్వెన్షన్ హాల్ ఇది, అయితే ఇక్కడ మీకు రోడ్ కనబడుతుంది, ఇది గవర్నమెంట్ వేసిన రోడ్డు కాదు. ఇది ఈ రోడ్లు, ఈ రోడ్లు అనేది ఫంక్షన్ హాల్ కోసం ఆయన కట్టుకున్న రోడ్లు ఇవి. ఎందుకంటే నీకు చూపిస్తావు రోడ్స్, ఇది గవర్నమెంట్ లేఅవుట్ లో ఉన్న రోడ్స్ ఇవి. ఈ రోడ్లు కాకుండా ఇగో ఈ లోపలికి ఈ రోడ్లు ఉన్నాయి, ఇవి ఈయన ఫంక్షన్ హాల్ కోడానికి కట్టుకున్న రోడ్లు. లేక్ వ్యూ బాగుంటుందని ఏముంటదని ఏమో గానీ మొత్తం కబ్జా చేసి అయితే కట్టిపడేసిండు. కట్టిన తర్వాత ఇప్పుడు ఈయనకి చిక్కులు, మళ్ళీ ఇప్పుడు ఈయన ఓపెన్ స్టేట్మెంట్ ఏమిస్తాడు బయటకు వచ్చి? ఆల్రెడీ కోర్టులో ఉంది, కోర్టు చెప్పిందిగా ఆల్రెడీ. మళ్ళీ నాకు నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కూలగొట్టారంటారు. నోటీసులు ఇవ్వడానికి ముందైనా కానీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సామాన్ ఉంది తీసుకుపోండి కూల్ చేస్తున్నామని. ఆ సామాన్ నాకు ఇచ్చిన నీకు మొత్తం సామాన్ మీదనే ఉన్నట్టుంది కదా, ఎవరికైనా చూపించండి రా. నీకు మొత్తం సామాన్ మీదనే ఉన్నట్టుంది కదా, పెద్దగా ఉన్నాయి మొత్తం గాలి
మొత్తం ఎంత ఎందుకు ఇస్తాడు ఇస్తాడు ఏం మాలాంటి పేదలో చెప్పినా సరే ఆయన ఎట్లా వదులుకుంటుంది కదా ఎక్కడన్నా దానం చేసిన అవి ఉన్నాయా ఇళ్లకు అంతేనా లేదా ఏడ చేయలే ఏ ఒక్క 7 రూపాయలు ఇచ్చినట్టే తేడా కనిపించేది ఇళ్ళు అమ్మ ఒక్క మాట చెప్తేనా నాకు నీ అమ్మ ఒక ట్రాక్టర్ వేసుకుని పోయటం కానీ దందాలు చాలా పెద్ద హీరో సినిమాలకు గట్టి రెమ్యునేషన్ తీసుకుంటాడు కొడుకులు హీరోలే అన్నపూర్ణ స్టూడియోది దానివి రెంట్లు గింట్లు అవి గట్టిగానే వస్తాయి ఇంకా ఈయనకేం తక్కువ అయిందా నాకు కబ్జా పెట్టాలి ఉన్న జాగాలు కట్టుకుంటే వాడు వద్దన్నాడు ఆయనని మింగుడు చాలా అలవాటు మామూలుగా కాదు ఇప్పటి వరకు అయితే ఆయన చెప్పింది ఏంది కోర్టులో ఉంది కోర్టు కూల్చొద్దన్నది మీరు ఎందుకు కూల్చినండి కానీ కోర్టు అలా చెప్పలేదు కోర్టు చెప్పింది ఏంది అక్రమ కట్టడం అయితే కూల్చేయాలన్నది అన్ని కరెక్ట్ గా ఉంటే మాత్రం వదిలేయండి అని చెప్పింది 2014లో దీనికి స్టే ఇచ్చింది గవర్నమెంట్ 2014 నుంచి 2024 దాకా కూడా కోర్టుల మూవ్ కాలేదు అసలు కేసు మూవ్ చేసిండి అబ్బా పెద్దోళ్ళు డబ్బులు వ్యవహారం అట్లనే ఉంటది కేటీఆర్ దోస్త్ అంటగా మామూలు దోస్తు కాదు చాలా జాన్ జబ్బా పెగ్గు దోస్తా లేకపోతే వేరే దోస్తా అన్నిటి దోస్తులే ఉండొచ్చు కానీ ఇట్లా మొత్తానికి అయితే కులగొట్టేసిరు కులగొట్టిన తర్వాత ఇక ఆయన ఎన్నో చెప్పుకొస్తున్నాడు కానీ ఈ భయంతోనే రేవంత్ రెడ్డి గారు సీఎం కాగానే పోయి కలిసిండు ఇద్దరు పోయి రేవంత్ రెడ్డి అమ్మో కలిసి ఆడపుల్ల పెడుతున్నావు మరి మన దానికి అని చెప్పేసి ముందగానే పోయి చక్కగా కలిసిండు పెద్ద ప్లానింగే పెద్ద ప్లానింగే వీళ్ళంతా ఏడొచ్చింది అంటే మొత్తానికి నేను అనుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్లి కూడా ఎన్ కన్వెన్షన్ అనే చేసిండంట అలానే జరిగింది అవును అలానే జరిగింది మరి అన్న ఫుడ్ కాస్ట్ జర గట్టికుంది ప్లేట్ కి 1800 తీసుకుంటాడంట అన్న ఏమన్నా తక్కువ చేయమంటే ఈయన తక్కువ చేయలేదేమో అట్లేం లేదన్నా నాకు వచ్చిన అనుమానం ఏంటంటే అసలు ఈయన కాస్ట్ ఎట్లుంటాయంటే ఈయన హోటల్లో నాన్ వెజ్ ప్లేట్ తీసుకోవాలంటే 1800 రూపాయలు అంట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది వెజ్ అయితే 1500 నుంచి 1600 రూపాయలు ప్లేటు ఎవడన్నా మనిషి అన్నాడు 1800 రూపాయల ఫుడ్ తింటాడా ఒక ప్లేటు వెజ్ అయితే 1600 రూపాయల ఫుడ్ తింటాడా మహా అయితే మనం ఏంటన్నా రెస్టారెంట్ లకు పోయినా ఏడికి పోయినా 200 300 మా అయితే 500 కావచ్చు ఇప్పుడు ఏమంటారు రేవంత్ రెడ్డి ఫుడ్ కూడా వచ్చిందంట ఏంది ఏమో నాకు చూడంగా అయితే కదా అనిపిస్తుంది లేదన్నా ఆయన చాలా మంది కూలగొడుతుండు ఐటెన్ ఒక సంస్థను తీసుకొచ్చిండు హైదరాబాద్ లో ఆక్రమించిన ప్రతి ఒక్కరి బడాబాబు గానీ చిన్న స్థాయి గానీ పెద్ద స్థాయి గానీ ఎవరినైనా కూలగొట్టాలని ఒక డెసిషన్ కి వచ్చిండు సీఎం స్థాయిలో ఉండు కాకపోతే ఆయన డబ్బుల కాడ అడిడు కొంచెం కన్నేస్తలే గానీ మరీ ఫుడ్ కూడా అట్టే ఉండదు ఓకే అయితే ఇక మొత్తానికి అయితే కూలగొట్టేసిరు అబ్బా పడగొట్టేసిరు ఈయన అసలు ఇట్లాంటి మనిషి అని అయితే అనుకోలేదు ఆల్రెడీ ఒకసారి కేసీఆర్ కూడా అన్నారు నాగార్జున అనేటోడు కబ్జా కోరు అనే ఒక మాట వైరల్ అవుతుంది ఈ మధ్య గతంలో కేసీఆర్ అన్నారు కానీ మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడో మరి ఎందుకు దీని మీద కన్నుబడలేదో అక్రమ కట్టడం అని ఎందుకు కూల్చలేదో తెలియదు కానీ ఇచ్చిండు అది కూడా ట్రోల్ ఇచ్చిండొచ్చు మరి మేనేజ్ చేయడం ఈ డబ్బు నెల కేటీఆర్ దోస్తు మరి కేటీఆర్ ఏం సప్లై అనేది తెలియదు ఇక మొత్తానికైతే నగులగొట్టిరు ఇక నెక్స్ట్ టార్గెట్ లో కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం ఈ హైడ్రా అనేది సంస్థను ఏదైతే తీసుకొచ్చిరో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారికి మాత్రం ప్రజలల్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి ఆయన రేవంత్ రెడ్డి గారి పైన ఈయన ఇలాగే మొత్తం ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ కూడా మొత్తం సగం చెరువులనే ఉందంట కాంగ్రెస్ లీడర్లు బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది ఇట్లా అక్రమ కట్టడాలు కట్టుకున్నారు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూల్చేస్తే మళ్ళీ 2 రోజులలో నాకు తెలిసి కేటీఆర్ది గాలి ఎగరబోతుంది ఫామ్ అవుతుంది కేటీఆర్ది ఒకటి ఇప్పుడు మనకు కరెక్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయితే ప్రకారం అన్న మరి వీళ్ళు లోపల మాట్లాడుకుని ఆయన మాజీ సీఎం కొడుక ఈయన ప్రజెంట్ సీఎం మరి ఆయన లోపల లుకలకలు జరిగి మరి కానీ అట్లా తెచ్చుకుంటే మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మాత్రం నెగిటివే కదా ఇప్పుడు ఆయనని ఒక రేంజ్ లో చూస్తున్నారు అరే అక్రమాల పైన పోరాడుతుండు ఆయన గతంలో కూడా ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా అక్రమాల పైన చాలా మాట్లాడిండు వచ్చిన తర్వాత ఈయన ఇంప్లిమెంట్ చేయడాన్ని బట్టి జనాలు మాత్రం ఈయనని కొంచెం నమ్ముతున్నారు ఇప్పుడు అరే ఏదో చేస్తాడు అని మొత్తం కేటీఆర్ ఫామ్ హౌస్ మీద పడ్డారు ఇప్పుడు ఏంటంటే మ్యాటర్ ఇడా కేటీఆర్ ఏమంటున్నంటే అది నా ఫామ్ హౌస్ గానే కాదు నా దోస్తు ఫామ్ హౌస్ నేను లీజు తీసుకున్నా చెప్పేసి మాట్లాడుతుండు ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ నాది కాదు కాదంటాడు ఇంతటి మొన్నటి వరకు కూడా హిమాన్షు ఫామ్ హౌస్ అని కొడితే అలా కొడుకు పేరు కొడితే ఈ ఫామ్ హౌస్ వచ్చేది కొడుకు పేరు కొడితే వచ్చేది ఇప్పుడు గూగుల్ హిస్టరీ నుంచి కూడా తీసేసినట్టు ఉండొచ్చు ఈ కేటీఆర్ది కాదు అని బుకాయించడానికి అన్నిటికీ ముందుగానే రెడీ చేసుకోరు దీని తర్వాత నెక్స్ట్ ఉన్నది ఓవైసీ కాలేజీలు ఉన్నాయి అదైతే మొత్తం చెరువులనే ఉంది అది చెరువులనే ఉంది
చెరువు ఆరికి కట్టిండి ఇట్లా మునగదా వర్షం వస్తే చెప్పలేము అది కూడా గట్టిగా వర్షం పడి రావాల్సింది. ఎందుకు మనము మన నోయిడా చూసినాం, ముంబై చూసినాం, రెండేళ్ల కింద హైదరాబాద్ చూసినాం, మొన్నటిని మొన్న కేరళ చూసినాం. చెరువులు అవన్నీ లేనందువల్లే మొత్తం ఒక్కసారి వర్షం పడితే వాటర్ అనేది ఎక్కడ నిలుస్తాయి ఎక్కడ పోతాయి, మొత్తం డ్రైనేజ్లలో వచ్చి రోడ్లు మొత్తం నిండిపోయి ఎట్లయిందనేది మనం రెండేళ్ల కింద చూసినాం. హైదరాబాద్ వయనాడు హైదరాబాద్ ఇవన్నీ చూసినాం కాదన్న ఓవేసి అందుకే అంటుండేమో రేవంత్ రెడ్డి కూల్చడాలు ఆపు అని నేను ప్రెస్ మీట్ అన్నట్టు అక్రమంగా కట్టుకునే అన్ని కూల్చకుండా ఎట్లుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది ఎంతటికైనా మంచిది. ఈయన ఇట్లనే నా తన మన అనేది చూడకుండా అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా పర్లేదు, కాంగ్రెస్ వాళ్ళు అయినా పర్లేదు, బీజేపీ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా సరే అక్రమ కట్టడాలు కడితే చెరువుల దగ్గర కడితే వెంటనే అవన్నీ తొలగించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మొత్తం క్లోజ్ చేసేయండి రేవంత్ రెడ్డి గారు.